నా పేరు హరీష్, నాకు 28 ఏళ్ళు. నేను సరిగ్గా చదవకపోవడం వల్ల ఉద్యోగం లేక ఖాళీగా ఉన్నాను. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాను కానీ ఎక్కడా దొరకటం లేదు. సరిగ్గా అదే సమయంలో నాకు ఒక జాబ్ ఆఫర్ వచ్చింది. అదేంటంటే, నేను కేర్ టేకర్గా 2 పిల్లల్ని చూసుకోవాలి. ఈ విషయం తెలియగానే నేను ఎగిరి గెంతేశాను. ఎట్టకేలకి నాకు పని వచ్చిందని సంతోషించాను. అయితే ఈ జాబ్ ఆఫర్ ఇచ్చిన వ్యక్తి పేరు విఘ్నేష్, మహాకోటీశ్వరుడు. అతను నాకు 3 ముఖ్యమైన విషయాలు చెప్పాడు. మొదటిది, నువ్వు నన్ను ఎప్పుడు క్వశ్చన్ చేయకూడదు, నా గురించి తెలుసుకోవాలనుకోకూడదు. రెండోది, పిల్లలిద్దరూ సిటీకి అవుట్స్కర్ట్స్లో ఉన్న నా పర్సనల్ విల్లాలో ఉన్నారు, నువ్వు ఇక మీద అక్కడే ఉండాలి. మూడోది, ఈ 6 నెలలు నేను అమెరికాలో ఉంటా, అప్పటి వరకు నువ్వు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి అని విఘ్నేష్ నాకు చెప్పాడు. నాకు ఏదైతే ఏంటి, సరిగ్గా ఉంటే నెలకి 30,000 ఇస్తాడు అన్న ఒక్క విషయం అర్థమైంది. మరుసటి రోజు ఒక కారు వచ్చింది, అది ఎక్కాను. 2 గంటల ప్రయాణం తర్వాత ఒక దట్టమైన చెట్ల మధ్యలో ఉండే రోడ్డుపైకి కారుని తీసుకెళ్లాడు. నాకు ఆ రోడ్ అడవి మధ్యలో ఉందా అన్న సందేహం కలిగింది. మేము వెళ్తున్న కారు శబ్దం తప్ప అక్కడ ఇంకేమీ శబ్దం లేదు. అలా ఇంకో 30 నిమిషాలు ప్రయాణం చేశాక అప్పుడు వచ్చింది విల్లా. అసలు నాకేమీ అర్థమవ్వలేదు. ఇంత లోపల విల్లా ఉంటే అవసరానికి ఏమైనా కావాలంటే ఏం చేయాలి అన్న సందేహం వచ్చింది. అది వెంటనే నేను ఆ కార్ డ్రైవర్ని అడిగాను. దాంతో డ్రైవర్, ప్రతి నెల మొదటి రోజు నెలకి సరిపడ సామాన్లు ఇంట్లో పెడతారు, ఒకవేళ ఏదైనా అవసరం అంటే రాజేశ్వరి గారు ఇంట్లో ఉన్న ల్యాండ్లైన్ నుంచి ఫోన్ చేసి తెప్పిస్తారు. ల్యాండ్లైన్ నుంచా, మొబైల్ ఫోన్ నుంచి చేయొచ్చుగా అని అన్నాను. అప్పుడు ఆ డ్రైవర్ నవ్వి, ఒకసారి మీ ఫోన్ సిగ్నల్స్ చూడండి అని అన్నాడు. చూసి షాక్ అయ్యాను, ఎందుకంటే ఒక్క పాయింట్ అంటే ఒక్క పాయింట్ కూడా లేదు. అప్పుడే నాకు ఈ రాజేశ్వరి గారు ఎవరు అన్న సందేహం వచ్చింది. నేను డ్రైవర్ అన్ననే అడిగాను, అన్నా ఈ రాజేశ్వరి గారు ఎవరు అని. అప్పుడు డ్రైవర్, లోపల 60 ఏళ్ల ముసలావిడ ఉంటారు, ఆవిడే ఈ విల్లాని చూసుకుంటారు అని చెప్పి నా సామాలు కిందకి దించి వెళ్ళిపోయాడు. ఆ విల్లా చూడటానికి చంద్రముఖి, అరుంధతి కోటలా ఉంది, చాలా నల్లబడిపోయింది. లోపలన్న బాగుంటుందో లేదో అన్న అనుమానంతో ఆ గేట్ని తెరిచి లోపలికి వెళ్ళాను. నేను లోపలికి రాగానే ఒకడు చెట్టు కింద కూర్చొని నన్నే చూస్తూ ఉన్నాడు. వీడు ఇక్కడ ఏదో పని చేసుకునేవాడని చూడగానే అర్థమైంది. కానీ వాడి కళ్ళల్లో ఇంటికి ఎవరో కొత్త వ్యక్తి వచ్చారన్న ఆసక్తి అస్సలు లేదు. అలా నడుచుకుంటూ విల్లా దగ్గరికి వచ్చాను. అక్కడ 2 పిల్లలు, 1 ముసలావిడ నా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ముసలావిడ తన పేరు రాజేశ్వరి అని, ఆ 2 పిల్లల్లో అబ్బాయి పేరు సుశాంత్ అని, అమ్మాయి పేరు మహా అని చెప్తుంది. అలానే రాజేశ్వరి నాకు విల్లా మొత్తం చూపించి నేను ఏమేమి పనులు చేయాలో మొత్తం చెప్పారు. ఆ విల్లా బయటికి చూడటానికి భూత్ బంగ్లాలో ఉన్న, లోపల మట్టికి బాగానే ఉంది. అప్పుడే మహా ఇంటి వరండా నుంచి నేను ఇంతకు ముందు చూసిన చెట్టు కింద కూర్చున్న వ్యక్తిని చూస్తూ ఉంది. ఆ వ్యక్తి కూడా మహానే తీక్షణంగా చూస్తూ ఉన్నాడు. నేను మహాని ఎవరతను అని అడిగాను. మహా ఏమర్పాటులో ధీరజ్ అని అంటుంది. వెంటనే నాకేమీ తెలీదు అని చెప్పి అక్కడి నుంచి భయంగా వెళ్ళిపోతుంది. అసలు నాకేమీ అర్థం కాలేదు. మహా ఒక పనివాణ్ణి చూసి ఎందుకు భయపడుతుందా అని. రాజేశ్వరి నాకు ఒక రూమ్ ఇచ్చింది. నేను ఆ రూమ్లో నా వస్తువులన్నీ సర్దుకొని నిద్రపోయాను. మధ్యరాత్రిలో ఒక మగ గొంతులో, మహా జాగ్రత్త అని మాటలు వినపడుతూ ఉన్నాయి. నేను లెగిసి ఆ రూమ్ మొత్తం చూశాను, కానీ నాకు ఎక్కడా ఎవరో ఉన్నట్టు కనపడలేదు. అదే సమయంలో వరండాకి వచ్చి చూస్తే ధీరజ్ నేరుగా మహా కిటికీ బయట నుంచొని మహా రూమ్నే చూస్తూ ఉన్నాడు. అప్పుడు నేను, ధీరజ్ అక్కడి నుంచి వెళ్ళు అని గట్టిగా హెచ్చరించాను. అదే సమయంలో నాకు కళ్ళు తిరిగినట్టు అనిపించింది. తేరుకొని చూసేసరికి అక్కడ ధీరజ్ లేడు. నా మాటలు విని వెళ్ళిపోయాడు అని అనుకున్నాను. ఆ రోజు ఆ గదిలో నేను ప్రశాంతంగా పడుకున్నాను. మరుసటి రోజు పిల్లలిద్దరినీ రెడీ చేసి వారికి చదువు చెప్పడం, వాళ్లతో ఆడటం లాంటివి చేయటం చేశాను. ఇద్దరు చాలా బుద్ధిమంతులు. అయితే ధీరజ్ మట్టికి ఎప్పుడూ దూరం నుంచి మహాని చూస్తూనే ఉంటాడు. నాకు అసలు అర్థమయ్యేది కాదు ధీరజ్ ఎందుకు ఇలా చేస్తున్నాడు అని. దాంతో నేను రాజేశ్వరి దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పాను. నా మాటలు విని రాజేశ్వరి షాక్ అయ్యి నన్ను పట్టుకొని, ధీరజ్ ఆత్మ నీకు ఎక్కడ కనపడింది అని అడిగింది. నేను అయోమయంగా, అసలు ఏం మాట్లాడుతున్నారు, ఆత్మ ఏంటి అని అన్నాను. అప్పుడు రాజేశ్వరి, 1 సంవత్సరం ముందు నీకులాగే ఈ పిల్లల్ని చూసుకోవడానికి ధీరజ్ వచ్చాడు, కానీ ఏదో వ్యాధి వల్ల నవరంధ్రాల నుంచి రక్తం కారి చనిపోయాడు అని చెప్పింది. ఆ మాటలు విని నేను షాక్ అయ్యాను. ఇన్ని రోజులు నేను మాట్లాడేది ఒక దెయ్యంతోనా అని భయానికి గురయ్యాను. అప్పుడే రాజేశ్వరి, నీకసలు ధీరజ్ ఎలా తెలుసు అని అడిగింది.
మహా చెప్పింది అని అన్నాను. అప్పుడు రాజేశ్వరి బాగా ఆలోచిస్తూ తన కోర్లను కొరుక్కుంటూ, అంటే ధీరజాత్మ మహా కూడా కనపడుతుందన్నమాట అని తనలో తాను అనుకుంటుంది. ఈ సమస్యలన్నీ నీకెందుకు, నువ్వు వెళ్ళిపో, లేదా నీకు ఏదైనా ప్రమాదం జరగచ్చు అని రాజేశ్వరి నాతో అంది. నేనా వెళ్ళిపోవటమా? చేతిలో చిల్లి గవ్వలేదు. కనీసం ఒక నెల జీతం అన్నా తీసుకోకుండా నేను పోలేను. దాంతో నేను ఇక్కడే ఉంటాను రాజేశ్వరి, ఎలాంటి ప్రమాదాలు జరగలేదు కదా అని చెప్పి నాలో ఉన్న భయాన్ని కప్పిపుంచి అక్కడి నుంచి వెళ్ళిపోయాను. సుశాంత్ని ధీరజ్ గురించి అడిగాను. తను నాకు పెద్దగా ఉపయోగపడే విషయాలు ఏమీ చెప్పలేదు. దాంతో మహా ఒంటరిగా ఉన్నప్పుడు తనని ధీరజ్ గురించి అడిగాను. తను ఎంతసేపు ధీరజ్ నాకు కనిపించడు, ధీరజ్ నాకు కనిపించడు అని అంటుంది. సరే కనపడలేదని అనుకుందాం, నీకు ధీరజ్ ఏమైనా చెప్పేవాడా అని అడిగాను. అప్పుడు మహా, ఎందుకు నన్ను విసిగిస్తున్నారు? హా చెప్పేవాడు, జాగ్రత్త మహా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని. తర్వాత నా దగ్గర నుంచి మహా పారిపోయింది. నాకు అసలు ఈ విల్లాలో ఏం జరుగుతుందో ఏమీ అర్థం కాలేదు. ప్రతిరోజు ధీరజ్ ఆత్మ మహా కిటికీ దగ్గరికి వచ్చి, మహా జాగ్రత్త అని అంటూనే ఉన్నాడు. అసలు ఈ విల్లా చుట్టూ ఉన్న రహస్యాన్ని తెలుసుకోవటం కోసం ఆ రోజు రాత్రి విల్లా మొత్తం తిరిగాను. అలా తిరిగిన నాకు ఒక రహస్య స్వరంగ మార్గం కనపడింది. ఆ మార్గం గుండా వెళ్తే అక్కడ ఒక గది ఉంది. ఆ గదిని చూస్తుంటే భయాన్ని గొలిపేలా ఉంది. అక్కడ ఎన్నో మంత్రాలున్న పుస్తకాలు పొర్రెలు ఉన్నాయి. ఆ పుస్తకాలను ఓపెన్ చేసి చూస్తే వాటిలో అన్ని నరబలులు, దుష్టశక్తులను నియంత్రించడం గురించి రాసి ఉన్నాయి. వాటిని చూసిన నాకు ఒక్క విషయం అర్థమైంది, ఈ గదిలో ఇంతకుముందు చేతబడి చేసేవారని. అదే గదిలో గోడలపైన కొన్ని మొహల్లాగా నల్లని మచ్చలు కనపడుతున్నాయి. నేను వాటిని ఎంత క్లీన్ చేసినా అక్కడి నుంచి పోలేదు. నేను వాటిపైన పెయింట్ వేసినా ఆ పెయింట్ పైన మళ్ళీ ఆ ముఖాలు ఏర్పడుతున్నాయి. ఇదేమి సాధారణమైన మరకలు కావని అక్కడి నుంచి పారిపోయాను. మరుసటి రోజు తెల్లవారగానే నేను రాజేశ్వరికి ఆ గదిని చూపించి అసలు ఇదంతా ఏంటి అని అడిగాను. రాజేశ్వరి షాక్ అయ్యి ఈ విల్లా యొక్క చరిత్ర గురించి చెప్పడం మొదలుపెట్టింది. ఈ విల్లా యజమాని అయిన విఘ్నేష్ పూర్వీకులు సాధారణ మనుషులు కారు. వారు రోజువారి పని నరబలులు ఇవ్వటం, దుష్టశక్తులను నియంత్రించడం, చేతబడలు చేయటం లాంటివి. అయితే వీరి కుటుంబం ఎంతో శక్తిని పొందిన తర్వాత ఆ శక్తితో వారు ఎంతో ధనాన్ని సంపాదించారు. ఇంత ధనాన్ని చూసిన వారి తరువాతి వారసులు వారి కుటుంబ సాంప్రదాయాలను మానేసి సాధారణ మనుషుల్లా జీవించడం మొదలుపెట్టారు. అయితే అదే సమయంలో చివరిగా వీరి వంశ సాంప్రదాయాలు పాటించిన ఆమె పేరు చంప. తను విఘ్నేష్కి జయజమ్మ అవుతుంది. తను ఆ గదిని ఎవరికీ తెలియకుండా వారి సాంప్రదాయాన్ని అనుసరించడానికి వాడింది. ఎప్పుడైతే తన నిజస్వరూపం తెలిసిందో అప్పుడే చంపని విడిచిపెట్టి మిగిలిన కుటుంబ సభ్యులు ఈ విల్లాని వదిలి వెళ్ళిపోయారు. చంప ముసల్ది అయిపోయి ఇక్కడే చనిపోయింది. తర్వాత విఘ్నేష్ తన భార్యకి తెలియకుండా తన ప్రేయసి శాంతని, ఇంకా ఇద్దరు పిల్లల్ని ఇక్కడికి షిఫ్ట్ చేశాడు. కానీ దురదృష్టవశాత్తు శాంత 2 సంవత్సరాల క్రితం అదే గదిలో అచ్చు ధీర చనిపోయినట్టే నవరంధ్రాల నుంచి రక్తం కారి చనిపోయింది. ఇక్కడ ఉండటం ఎంతో ప్రమాదం, మీరు వెళ్ళిపోండి హరీష్, నేను పిల్లల్ని తీసుకొని రేపు వెళ్ళిపోతాను అని అంటుంది. ఆ మాటలు విని, లేదు రాజేశ్వరి, అందరం ఈరోజే వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండటం చాలా ప్రమాదం, నడిచైనా సరే వెళ్ళిపోదాం అని చెప్పి నేను సుశాంత్ ఇంకా మహాని తీసుకొని అక్కడి నుంచి బయలుదేరాను. సరిగ్గా మేము గేట్ దాటగానే మహా స్పృహ కోల్పోయింది. ఏం చేయలేని పరిస్థితిలో మళ్ళీ ఆ విల్లాలోకే వెళ్ళాం. రాత్రి అయింది. రాజేశ్వరి, మహా, సుశాంత్ ఒక గదిలో ఉన్నారు. నేను ఒంటరిగా నా గదిలో కూర్చొని ఉన్నాను. అప్పుడే నాకు నా గదిలో ధీరజ్ కనపడ్డాడు. నేను భయంతో కదలకుండా అలా నుంచున్నాను. తను రాజేశ్వరి చెప్పని కొన్ని విషయాలను నాకు చెప్పాడు. అదేంటంటే, ముసలితనంతో చనిపోయిన చంప ప్రేతాత్మగా మారి రాజేశ్వరిని చంపి తనలో దాగి ఉంది. ఆ బాడీని ఉపయోగించుకొని తన వారసుడైన సుశాంత్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి రాత్రివేళ వారి వంశ సాంప్రదాయాలు నేర్పించి తనని కూడా ఒక మంత్రగాడిలా చెయ్యాలి అని నిర్ణయించుకుంది. ఆ ప్రాసెస్లో సుశాంత్ సొంత తల్లిని, ఇంకా ధీరజ్ని బలిచ్చాడు. ఆ గదిలో నేను చూసిన ఆ ముఖాలన్నీ సుశాంత్ బంధించిన ఆత్మలని చెప్పాడు. అంతేకాదు, ఈరోజు మహాని చంపి సుశాంత్ని సంపూర్ణ శక్తివంతుడిగా మార్చాలి అని అనుకుంటుందని, దానికి అడ్డుగా ఉన్న నిన్ను భయపెట్టి పంపాలి అని చాలా ప్రయత్నించింది కానీ కుదరలేదని చెప్పాడు. అది విని వెంటనే మహాని కాపాడాలని వారి గదికి వెళ్ళాను. అక్కడ ఎవరూ లేరు. వెంటనే స్వరంగంలో ఉన్న రూమ్కి వెళ్ళాను. అక్కడ సుశాంత్ రాజేశ్వరిలో ఉన్న చంప ఆధ్వర్యంలో మంత్రాలు చదువుతూ ఉన్నాడు. మహాస్పృహలో లేదు. నేను మహాని కాపాడదామని ఎంత ప్రయత్నించినా నా వల్ల కావటం లేదు. కానీ నాకు ఒక్క విషయం అర్థమైంది, ఏదో కారణం వల్ల చంప నన్ను చంపలేదు అని. అది నాకు అనుకూలంగా మార్చుకొని ఆ గదిని తగలబెట్టాను. అప్పటి వరకు చంప ఇన్ఫ్లుయెన్స్లో ఉన్న సుశాంత్ తేరుకొని మామూలయ్యాడు.
అదే సమయంలో గోడలో బందీగా ఉన్న దుష్టశక్తులు బయటికి వచ్చి చంప ఆత్మని చంపుతున్నాయి. అదే సరైన సమయం అని వెంటనే వారిద్దరిని తీసుకొని అక్కడి నుంచి తప్పించుకున్నాను. అన్నీ సద్దుమణిగాక నేను సుశాంత్ని మళ్ళీ పరిశీలించాను. తనకి నిజంగానే ఏమీ గుర్తులేదు. మహా కూడా బాగానే ఉంది. కానీ నాకు ఒక్క విషయం అర్థం కాలేదు, చంప నన్ను ఎందుకు చంపలేదా అని. నన్ను వచ్చిన రోజే చంపుంటే తను అనుకున్నది ఈ పాటికి నెరవేరుండేది కదా. ఏమంటారు? ది ఎండ్. ఫ్రెండ్స్, చంపాత్మ హరీష్ని ఎందుకు చంపలేదో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోకి 100 లైక్స్ టార్గెట్ని పూర్తయ్యాక కింద కామెంట్ సెక్షన్లో రీజన్ని పింక్ చేస్తా చూడండి. మా వీడియోని లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన జెన్జీ ఫ్యాంటాస్టిక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.